నమస్కారం శివపార్వతి గారు. నమస్తే అమ్మా. బా చూడగానే అసలు ఒక కళ అంటారు కదా, అంటే చాలామంది మొహంలో కళ అంటే కలర్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. కళ అన్నది కొంచెం చాలా తక్కువ మొహాల్లో మనకు కనిపిస్తుంది. కలరే లేదు నాకు, కళ పుష్కలంగా ఉంది. కళ ఉందేమో కానీ కలర్ లేదు కదా. కళ కలర్ రెండు అలా పుష్కలంగా కనిపిస్తుంది. నేను మా నాన్నగారి కలర్, అందుకని నార్మల్గా ఉంటుంది కలర్. ఓకే, ముఖం కళగా ఉందేమో, సంతోషం. అదే ఇప్పుడు దాకా నన్ను ఇక్కడ దాకా ప్రయాణం చేయనిచ్చింది. ఓకే అమ్మా. మాత్రం అసలు అదిరిపోయారు, పింక్ అండ్ పింక్ దాంట్లో అసలు సూపర్ గా ఉన్నారు మొత్తానికి. అయితే ఆడవాళ్ళని ఇలా పొగిడితే ఇంకొంచెం లావ్ అయిపోతారమ్మా. ఇప్పటికే లావ్ అయిపోయాను, ఇలా పొగిడితే ఇంకా లావ్ అయిపోతాను. అసలు ఫస్ట్ మామూలుగా అయితే నేను అంటే ఒక వే ఆఫ్ ప్యాటర్న్ లో క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యాను శివపార్వతి గారు. అమ్మా, కానీ మిమ్మల్ని అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వగానే నేను ఇంకో క్వశ్చన్ ఫస్ట్ అడుగుదామని ప్రిపేర్ అయ్యాను. చెప్పండి. నేను ఇందాక నుంచి చూస్తూ ఉన్నాను, బిజీగా గజిబిజీగా ఇటు తిరుగుతూ అటు తిరుగుతూ అటు షార్ట్ చేసేసి నెక్స్ట్ డబ్బింగ్కి వెళ్ళాలి అని చెప్పి మళ్ళీ మా ఇంటర్వ్యూకి చకచక డ్రెస్ మార్చుకొని ఎలా మేనేజ్ చేస్తారు రోజు ఇంత హెక్టిక్ షెడ్యూల్? అంటే ఉన్న వృత్తిలో మనం ఎప్పుడు అసహనం ఫీల్ అయినా మనం దాన్ని రాణింపచేయలేం కదమ్మా. మరి నా షూటింగ్ ప్లేస్కి వచ్చారు మీరు, ప్రత్యేకించి దీనికోసం ఒకరోజు కేటాయించడం, మిమ్మల్ని అక్కడికి పిలిపించడం లేదా నేను రావడం ఇవన్నీ కొంచెం ఇబ్బంది కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను ఇక్కడికి రమ్మనమని. సో మరి నా షూటింగ్ ప్లేస్లో వాళ్ళని ఇబ్బంది పెట్టలేను కనుక కొంచెం అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలి అంతే. అన్నిటికంటే ఐ మీన్ శ్రమ అనేది పైకి వ్యక్తపరచకుండా ఓరిమితో చేసే పని మా పని. అసలు శివపార్వతి గారి డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, షూటింగ్స్ అవి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది డైలీ రొటీన్? ఇప్పుడు నేను ఒక రకంగా చెప్పాలంటే నెలకి మ్యాక్సిమం 15 రోజులు 10 రోజులు చేస్తున్నానమ్మా. 30 రోజులు పని చేయడం లేదు, అంటే రావడం లేదు. ఓకే. సో ఈ టీవీ సీరియల్స్, ఇప్పుడు ప్రస్తుతం 2 సీరియల్స్ చేస్తున్నాను, మాటే మంత్రం, వదినమ్మ, ప్రభాకర్ గారంటే మనందరికీ వెరీ వెరీ పాపులర్ హీరో. సో టీవీ మీడియాలో ఆయన ఒక పటిష్టమైన ప్లేస్మెంట్ ఏర్పరచుకున్నారు. నాకు కూడా ప్రభాకర్ అంటే చాలా చాలా ఇష్టం, నా సొంత బిడ్డలాగా ఇష్టపడతాను. సో వాళ్ళ సీరియల్లో, వదినమ్మ సీరియల్లో నేను చేస్తున్నందుకు చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. కాబట్టి వర్క్ 30 రోజులు లేదు, ఉన్న టైంలో బిజీగా ఉంటేనే మన మైండ్కి రిలీఫ్ ఉంటుంది. జనరల్గా ఏ పని లేకుండా ప్రశాంతంగా గదిలో ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటాం అనుకుంటారు అందరూ. లేదు, మన మనసుకు మించిపోయిన, మైండ్కి మించిపోయిన పని చేస్తున్నప్పుడే మనకు రిలీఫ్ దొరుకుతుంది. ఎందుకంటే ఒకవేళ మనకి ఏదైనా ఒక ఆలోచయ్యో నొప్పి ఉన్నా కూడా ఆ పనిలో దాన్ని మర్చిపోతాం. సో నేను పనిని అంత ఇష్టపడతాను, నా పనిని ముఖ్యంగా ఈ కళారంగంలో నాకు దొరికిన ఈ ప్లాట్ఫామ్ ఒక అద్భుతమైనది. మనది కాని పాత్రలు ఎన్నో చేస్తూ, మనవి కాని ఎక్స్ప్రెషన్స్ ఎన్నో ఇస్తూ, బాగా చేసినప్పుడు మన్ననలు పొందుతూ, ఎక్కడైనా మనం పొరపాట్లు చేస్తే విమర్శలు కూడా వస్తాయి, వాటిని కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటూ ఉండాలి. సో దాంట్లో నాకు ఆనందం దొరికింది, ఆనందంగా ఉన్నాను. సో ఈ నెలలో ఈ 10 రోజులు 15 రోజుల వర్క్ ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో అది అంటే మీకు మీరు కలిగించుకొని ఆ మిగతా గ్యాప్ పెట్టుకున్నారా, లేకపోతే ప్రస్తుతానికి ఉన్న షూటింగ్ షెడ్యూల్ అలా నడుస్తూ ఉందా మీకు? అలా ఏం లేదు, నిజంగా ఇంకా 10 రోజులు వర్క్ వస్తే కూడా చేయగలను. మనసుకు స్టామినా ఉంది, శరీరానికి పెద్దగా ఉందో లేదో నేను గట్టిగా చెప్పలేను, కానీ మనసుకి స్టామినా ఉంది, చేయగలను. సో అయితే అలా అంటే మీకు మీరు కల్పించుకున్న గ్యాప్ అయితే కాదు ఇది? నో కాదు. ఓకే, వస్తే మిగతా టైం కూడా చేయడానికి నేను ప్రిపేర్డ్, నాకంటూ నేను నియమించుకున్నది ఏం కాదు. ఓకే, ఈ అవకాశాలు ఇవి అంటే మీ ముందు ఈ సినిమాల పరంగా కావచ్చు, సీరియళ్ల పరంగా కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఏమన్నా తగ్గాయి, తగ్గుతూ వస్తున్నాయి అనుకోవచ్చా అండి? డెఫినెట్గా తగ్గాయి, నేను సినిమాలు చేసి 5 సంవత్సరాలు అయిపోయిందమ్మా. టీవీకే నేను ఎక్కువ వర్క్ చేస్తున్నాను, ఉమ్మంగమ్మ గారి మనవరాలు, దానికి ముందు రాధామధు, ఈటీవీ భార్యమణి సీరియల్ చేశాను, ఆ తర్వాత మాటే మంత్రం, వదినమ్మ, అలా టీవీకి ఎక్కువ వర్క్ చేస్తున్నాను. ఓకే, సో అక్కడ తగ్గాయని ఇటు షిఫ్ట్ అయ్యారు సీరియల్కి అంటే సినిమాల్లో? మరి తగ్గాయి కదా, తగ్గాయి, మమ్మల్ని మర్చిపోతున్నారేమో, మరి మర్చిపోయారేమో మరి. సో రాని దాని గురించి బాధపడుతూ నాకు సినిమాలు లేవు అని మనసుని కలత చెందడం కంటే టీవీలో ఎక్కువ ఎక్స్పోజర్ ఉంది, మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి, తర్వాత రెమ్యునరేషన్ వైజ్గా కూడా ఓకే, సాటిస్ఫాక్షన్గా ఉంది.
చేస్తున్నాను, వర్క్ చేస్తున్నాను. అంటే ఒక సీనియర్ యాక్ట్రెస్గా అంటే ఎన్నో ఏళ్ళ నుంచి మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు అని అందులోనూ ఎంతో స్టార్ హీరోలకి మదర్గా చేస్తున్నారు. అంటే మన నాగార్జున గారు అయితే ఏంటి, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, ఇలా అందరికీ ఒక మదర్గా చేస్తున్నారు. అలాంటి ఒక మీకు కూడా ఇంకా అవకాశాలు తగ్గడం అంటే ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం అని ఎప్పుడైనా అనిపించలేదు? ఇందులో మనం ఆలోచించడానికి ఏముందమ్మా, డైరెక్టర్ మారినప్పుడు ఆలోచన మారుతుంది, రైటర్ మారినప్పుడు కథ మారుతుంది కదా. సో ఎన్ని కథలు మారినా అమ్మ క్యారెక్టర్లు, అత్త క్యారెక్టర్లు, వదిన క్యారెక్టర్లు ఇవన్నీ ప్రతి మాక్సిమం నెంబర్ ఆఫ్ సినిమాల్లో ఉంటూ ఉంటాయి కదా. ఎక్కువ సినిమాల్లో ఉండడాల, తక్కువ సినిమాల్లో ఉంటున్నాయి. ఆ తక్కువ సినిమాలకి వాళ్ళకి ఇష్టమైన ఆర్టిస్టులని పెట్టుకుంటున్నారు. అప్పుడు మనల్ని పెట్టుకోలేదని బాధపడటం కరెక్ట్ కాదు కదా. ప్రతి సినిమాలోనూ మదర్ అనేది మాత్రం ఉండడాల. ప్రతి సినిమాలో ఖచ్చితంగా హీరోకి మదరు, ఫాదరు, అక్క, వదిన, ఒక నానమ్మ, బామ్మ లాంటివి ప్రతి కథలోనూ ఉండడంలా. చాలా తక్కువ సినిమాల్లో, అంటే 100 సినిమాలు అనుకోండి, ఒక 10 సినిమాల్లో ఉంటున్నాయి. ఆ 10 సినిమాల్లో చిన్న చిన్న నిడివి ఉన్న క్యారెక్టర్లు కొన్ని సినిమాలు, ఎక్కువ క్యారెక్టర్ నిడివి ఉన్న కొన్ని సినిమాలు ఉంటున్నాయి. వాళ్ళ ఇష్టాన్ని బట్టి అలా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మేము చెయ్యలేము, మాకు ఆ క్యారెక్టర్లు చేయడం చేత కాదు, మేము ఆ క్యారెక్టర్లకు అనర్హం అనుకుంటే ఒక పాండురంగడు, సీమసింహం కానివ్వండి, ఎస్వి కృష్ణారెడ్డి గారి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ కానివ్వండి, మరి రామారెడ్డి గారి సినిమాలు కానివ్వండి, మరి విజయశాంతి గారితో చేసిన దాసరి గారి సినిమాలు, బ్రహ్మాండమైన సినిమాలు ఉన్నాయి. మరి వాటిల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నేను కానీ, తెలంగాణ శకుంతల గారు కానీ మేమంతా చేశాం కదా. మరి మాకు అర్హత లేదని లేని వాళ్ళం అని కాదుగా అప్పుడు వాళ్ళు ఇచ్చింది. మాకు అర్హత ఉందనే, అంటే క్యారెక్టర్స్ చేయగలిగిన కేపబిలిటీ ఉందనే నమ్మకంతోనే మాకు ఆ క్యారెక్టర్లు ఇచ్చారు. మరి ఇప్పుడు దానికి నేను కరెక్ట్గా రీజన్ చెప్పలేకపోతున్నాను. అంటే మేబీ సీనియర్ డైరెక్టర్స్ గుర్తించినంత, అంటే అప్పటి యాక్టర్స్ని కావచ్చు, వాళ్ళలో ఉన్న టాలెంట్ని గుర్తించినంత ఇప్పుడున్న కొత్త దర్శకులు గుర్తించడంలో కొంత విఫలమవుతున్నారు అనుకోవచ్చు. గుర్తించడం అంటే మేము ఇక్కడ ఉన్నామనేది కూడా వాళ్ళకి తెలుసోలేదు, అది కూడా నాకు ఆశ్చర్యమే అనుకుంటున్నాను నేను. టీవీ అనేది ఆటోమేటిక్గా మనం, అది పెద్ద తెర, ఇది బుల్లి తెర. బుల్లి తెరకు వచ్చేసరికి ఇక్కడ ఛానళ్ళు వాళ్ళు అఫోర్డ్ చేసే అమౌంట్తో ఇంతమంది ఆర్టిస్టులను పెట్టుకొని షూటింగ్ చేసి వాళ్ళకి అందరికీ సాటిస్ఫాక్షన్గా రెమ్యునరేషన్స్ ఇచ్చి చేయడం ఎంత కష్టతరమో చూస్తుంటే నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది బంపర్ సూపర్ డిపర్ డూపర్ హిట్ అయిపోయి కోట్లు గడించే ఇది కాదు. ఉన్న దాంట్లో బెటర్మెంట్గా చేసుకుంటూ వెళితే ప్రొడ్యూసర్ రోడ్డు మీద పడకుండా ఉన్న రూపాయిని కాపాడుకోగలిగిన పరిస్థితిలో టీవీ మీడియా వెళుతూ ఉంది. చాలా ప్లాన్డ్గా చేసుకుంటేనే ఇక్కడ సక్సెస్ అవుతుంది. మరి అటువంటప్పుడు ఎన్నో ఉంటాయి, ఇక్కడ ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ కళ్ళతో చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. మీరు చెప్పినట్టు టీవీ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే, అంటే మీలాంటి ఇలా చేసే దాన్ని గురించి వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఏముంది అక్కడ క్వాలిటీ, ఏమి లేదు కదా, ఏం చేస్తున్నారు, అది కూడా ఒక ఇదేనా అన్న ఫీలింగ్లో కొంతమంది ఉంటారు. మరి తక్కువ దాంట్లో ఇంతమంది ఆర్టిస్టుల్ని హ్యాండిల్ చేయడం ఎంత కష్టం, అందుకని చెప్తున్నా నేను. ఇప్పుడు ఇక్కడే మనం, ఇప్పుడు మనం ఉన్నది వదినమ్మ సీరియల్ సెట్స్ లోనే మనం ఉన్నాము. ఇక్కడ మనం చూస్తేనే ఎంతో మంది ఆర్టిస్ట్ అట్లా. సో మరి కోట్లు వెచ్చించి చేసే సినిమాకి, లక్షలు వెచ్చించి చేసే సినిమా సీరియల్కి తేడా ఉంది కదమ్మా. ఆ క్వాలిటీని కూడా విభజించి చూసినప్పుడు మా కష్టాలు కూడా తెలుస్తాయి నేను అనుకుంటున్నాను. చెప్పినారంటే టీవీ ఇండస్ట్రీ మీలాంటి వాళ్ళకి కావచ్చు, అంటే అప్పటి సీనియర్ యాక్టర్స్కి అయితే ఏంటి, ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకైతే ఏంటి, ఇలా చాలా మందిని అక్కున చేర్చుకుంది అనుకోవచ్చు. 100% అమ్మా, 100%. టీవీ మీడియా అనేది లేకపోతే ఎంతోమంది ఆర్టిస్టులు రోడ్డు మీద పడిపోయేవాళ్ళు, ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని ఒప్పుకోకపోతే నేను కృతజ్ఞత లేనిదాన్ని అయిపోతాను. నేనే కాదు, చాలామంది ఒప్పుకొని తీరాలి, చాలామంది ఒప్పుకొని తీరాలి. అలా కాకుండా మా టాలెంటు, మా ఇది, మా గొప్పతనం అని అనుకుంటే అవివేకమే. మాలో లేని టాలెంట్ను కూడా వాళ్ళు క్రియేట్ చేసి ఒక పాత్రని బూస్టప్ చేసి మీకు అందిస్తున్నారు కదా, మరి అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కదా. అట్లా
సో ఈ టీవీ ఇండస్ట్రీ ఇంతమందిని నేను అక్కుని చేర్చుకొని ఇంత ఎంతో మందికి అన్నం పెడుతుంది, మీరు చెప్పినట్టు ఎంతో మంది ఆర్టిస్ట్లకి. ఆ మాట అచ్చమైన మాట, కరెక్ట్ మాట. సో అలాంటి సీరియల్స్ లో కూడా అంటే మొన్నటి దాకా డబ్బింగ్ సీరియల్స్ ల ప్రవాహం అసలు చాలా జోరుగా సాగింది, ఇప్పుడు కొంతవరకు తగ్గింది అని చెప్పొచ్చు నిజం చెప్పాలి అంటే. ఆ టైంలో ఎలా అనిపించేది మీకు, అంటే వర్క్ వైజ్ అవంతా ఈ తగ్గడాలు అవి ఉండేవి కదా చాలా మంది. ఎలా అనిపించినా మనమేం చేయలేమమ్మా, ఎలా అనిపించినా మనమేం చేయలేము. సినిమా తగ్గిపోయింది, ఎలాగో అనిపించింది నాకు, నేనేం చేయగలిగాను? నేను వెళ్ళి ప్రొడ్యూసర్ మీద పోట్లాలేను కదా. సినిమాల్లో కూడా అవకాశాలు ఇవ్వడం లేదు ఇక్కడి వారికి. సీరియల్లోకి వచ్చేటప్పటికి సీరియల్ అన్నా చేసుకుంటున్నావు అంటే ఇవి కూడా ఆ డబ్బింగ్ సీరియళ్లతో నింపేస్తూ ఉన్నారు అని చెప్పి ఛానల్ వాళ్ళ మీద పోరాటం చేశారు కదా చాలా మంది. చేశారు, అది న్యాయబద్ధమైన పోరాటమే. అంటే తెలుగు ఆర్టిస్టులకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని చేసిన పోరాటం అది. తప్పెందుకు అవుతుంది, మంచిదే అది. ఇంకా 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 పూర్తిగా తెలుగు వాళ్ళే చేయాలి అనే భావంతో ప్రొడ్యూసర్స్ కూడా ఛానల్స్ కూడా ఉంటే ఇంకా ఇంకా సంతోషిస్తాం. టీవీ అనగానే మన అన్న భావన అంటే అందులో కనిపించే వాళ్ళంతా, ఎస్పెషల్లీ సీరియళ్లలో కనిపించే వాళ్ళంతా కూడా ఓన్ చేసుకుంటూ ఉంటారు ఆ క్యారెక్టర్స్ ని. అంటే ఏదో మన పక్కనే జరుగుతున్నట్టు లేకపోతే మన ఇంట్లోనే జరుగుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో అంటే అలాంటి సంఘటనలు బయట కూడా ఎదురవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. అంటే మీరు ఒక సీరియల్లో విలన్ గా చేశారనుకోండి, బయట కొంతమంది అంటే తెలియని వాళ్ళు మీరు ఎందుకు అలా చేశారు అని తిట్టడాలు, ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయో మీకు? లేదమ్మా, అవన్నీ సరదాగా, అంతేగాని వాళ్ళకి మాత్రం తెలీదా? ఇప్పుడు అంతా ఎడ్యుకేటర్స్ అమ్మా, అందరు చదువుకుంటున్నారు. వాట్ ఈస్ మీడియా, వాట్ ఈస్ సీరియల్, వాట్ ఈస్ సినిమా, ఇవన్నీ తెలుసు వాళ్ళకి. ఊరికే సరదాగా అలా అంటారు కానీ మేమేదో విలన్ అయిపోయామని, లేకపోతే అంటే నేనంటే నేనే విలన్ క్యారెక్టర్ చేయలేదనుకోండి, చేసిన వాళ్ళని సంగతి చెప్తున్నా, అలా అలా ఏమీ ఉండదు. మనం ఎక్కువగా ఊహించుకోవడం కూడా పొరపాటే. మనం పని చేసామా, ఆ పని మర్చిపోవాలి. గుర్తుపెట్టుకోవాల్సింది ప్రేక్షకుడు, మనం గుర్తుపెట్టుకున్నాం అంటే ప్రమాదం అమ్మా. ఇప్పుడు చేసిన పాత్రలన్నీ గుర్తుపెట్టుకుంటే మనం కాలు మీద కాలు కాదు, కాలు నెత్తినేసుకోవాల్సి వస్తుంది. కరెక్ట్ కాదు, మనం పాత్ర చేసాం జస్ట్ అంతే, దాన్ని మర్చిపోవాలి. కాకపోతే నేర్చుకోవాలి దాంట్లో. ఇంకేమైనా బెటర్మెంట్స్ ఉంటాయా? నేర్చుకోవాలి తప్ప పాత్రల ప్రభావం ఆర్టిస్టుల మీద పడకూడదు, పడితే చాలా ఇబ్బందులు జరుగుతాయి.